నామంలో అందరికి శుభాలు మనం తెలియజేస్తున్నాను. ప్రియులారా ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? ఈరోజు మనము ధ్యానించబోయే ఒక అంశం ఏంటంటే ఋతు గ్రంథం గురించి, ఋతు గురించి మనము ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో ఉన్న స్త్రీ గ్రంథాలు రెండే రెండు ఉన్నాయి. ఏంటంటే స్త్రీ గురించి ప్రత్యేకంగా రాయబడిన గ్రంథాలు ఋతు, ఎస్తేర్ రెండే. ఈరోజు జాంజవే అంశం ఈ ఋతు గ్రంథంలోనే దేవునిపై నింద మోపకండి. దేవునిపై నింద మోపకండి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా ప్రభా తండ్రి, ఇందులోకైన ప్రభా మమ్మల్ని సజీవులు కొంచెం దాన్ని బట్టి నిన్న మీకు అందం తెలియజేసుకుంటున్నాం తండ్రి. తండ్రి ఎదుగునైనా మేము వాక్యం చేయించుకుంటుండగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించమని మా ప్రభు ఎన్నిసార్లు అమృత మార్గంగా పట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమెన్. చూడండి, దేవునిపై నింద మోపకండి. ఏదైనా చిన్న కష్టం రాగానే మనం ముందుగా మనం నింద మోపేది ఎవరి మీద అంటే సృష్టికర్త మీదనే మోపుతాం. అది 100% సృష్టికర్త మీదనే మనం మోపేస్తాం నింద. కాబట్టి దేవునిపై మనం నింద మోపేవారిగా మనం ఉండవద్దు. దేవునిపై మన నింద మోపొద్దు. ఋతు గ్రంథంలో చూసినట్టయితే 1వ అధ్యాయము, ఇక్కడ దేవునిపై నింద మోపింది ఎవరు అంటే నయోమి. నయోమి కదా, కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు ఆ బెత్లహేమ్లోనే ఉండాలి కదా, బెత్లహేమ్లో అందరూ లేరా? మరి ఆమె ఎందుకు మరి భర్తనే పిల్లల్ని ఇద్దరిని తీసుకుని మరి మోయోపియల్ దేశానికి ఎందుకు వచ్చేసింది? దేవుడు ఆమెను వెళ్ళమని చెప్పాడా? చెప్పలేదు కదా. నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళావు. మనం అలాగే మన ఇష్టానుసారంగా మనం చేస్తాం, తర్వాత దేవుడిని నిందిస్తూ ఉంటాం. దేవుడు నిన్ను వెళ్ళమని చెప్పలేదు కదా, అమ్మా నువ్వు వెళ్ళు మోయోబీల్ దేశం. ఇంత మోయోబీల్ దేశం ఇంతకీ ఏది విగ్రహారాధన చెందిన దేశం అది. ఆ దేశానికి ఆమె వెళ్ళింది. ఏమంటే రొట్టెల ఇల్లు అందరూ ఉన్నారుగా అక్కడ, నీకే తక్కువ చేస్తాడు దేవుడు. మన ఇష్టానుసారము నువ్వు వచ్చావు. వచ్చిన తర్వాత నువ్వు ఇన్ని శ్రమలు అనుభవించావు. కాబట్టి మనం దేవుని చిత్త ప్రకారం మనం చేసేవారిగా ఉండాలండి. దేవునికి విధేయతగా మనం నడుచుకునే వారిగా ఉండాలి. అదే చేసింది ఇక్కడ నయోమి. నయోమి చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే అదే అన్నమాట. అది చూడండి, యెహోవా నాకు విరోధి అయ్యను అంటుంది. యెహోవా నాకు విరోధి అయ్యను అంటుంది. చూడండి, ఋతు గ్రంథంలోనే 1వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే 13వ వచనం, ఈ రాత్రి పురుషునితో నుండి కుమారులు కన్నను వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందురా. మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తలే ఉందిరా, నా కుమార్తెలారా అది కూడదు. యెహోవా నాకు విరోధి అయ్యను, అది మిమ్మల్ని నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని వారితో చెప్పాను. యెహోవా నాకు విరోధి అయ్యను. వారి దేశం వచ్చేస్తూ ఉంది. ఇంకా పెద్ద టైంలో మళ్ళీ బాగున్న పరిస్థితులు బాగున్నాయి అని తెలియగానే ఇంకా బయలుదేరింది ఇంకా బెత్తలహేమ్కి. వచ్చేస్తూ ఉండగా మధ్యలో ఆ కోడల్ని వెళ్ళి మీ తల్లిదండ్రులు ఇళ్ళకి వెళ్ళిపోమని చెప్తుంది వాళ్ళని, వెళ్ళమని చెప్తుంది. మీ అదే ఇక్కడ చెప్పిన మాటలు, వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకుందరా, మీరు వారి కొరకు కనిపెట్టుకుని పురుషులు లేక ఒంటరి కత్తలే ఉందిరా,
నా కుమార్తెలారా, అరకూడదు, యెహోవా నాకు విరోధి అయ్యాను. మీరు ఒంటరిగా ఇక్కడ ఉండలేరు, మీరు మీ ఇళ్ళకు వెళ్ళండి అంటుంది. యెహోవా విరోధి అయ్యాడా? ఎందుకు విరోధి అయ్యాడు? నువ్వు చేసిన పనేగా, నీ ఆలోచన ప్రకారం నువ్వు చేసుకున్నదేగా. ప్రభుని సంప్రదించావా? ప్రభువా నన్ను వెళ్ళమంటావా అని అడిగావా? లేదు, దేవుని చిత్తం లేదు. అక్కడ ఇష్ట ప్రకారమే. మరి చూడండి, దావీదు భక్తుడిని చూస్తాం మనము. ప్రతి విషయంలో కూడా ప్రభుని, ప్రభు చిత్తం ఏమిటో తెలుసుకుని కానీ ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ప్రభు చిత్తం ఏమిటో తెలుసుకుని కానీ ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ప్రభు వెళ్ళమంటావా, అది తెలుసుకుని కానీ వెళ్ళేవాడు కాదు. మరి ఇక్కడేంటి, ఏమి చేసింది? అక్కడికి వెళ్ళిన తర్వాత మోయబేలు దేశానికి వచ్చిన తర్వాత ఏం జరిగింది? భర్త చనిపోయాడు. ఇద్దరు కొడుకులకి పెళ్లి చేసింది. ఇద్దరు కొడుకులకి పెళ్లి చేసిందంటే ఇద్దరు కొడుకులు ఎవరు? మోయబేలు స్త్రీలనే ఇచ్చి పెళ్లి చేసింది. మోయబేలు ఎవరు? విగ్రహారాధకులు. మరి వారికే ఇచ్చి పెళ్లి చేసింది. ఒకరు ఓర్పా, ఒకరు రూతు. ఇద్దరికి ఆ విధంగా పెళ్లి చేసిన తర్వాత 10 సంవత్సరాలకి అంతవరకు వారికి పిల్లలు కూడా లేరు. 10 సంవత్సరాలకి ఆ యొక్క కుమారులు కూడా చనిపోయారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఏంటి? ఒంటరిది అయింది కదా. అందుకు మిమ్మల్ని వెళ్ళి వారిని ఏమండి, ఏముంటుంది? మీరు వెళ్ళండి, మీరు ఒంటరిగా ఇక్కడ ఉండలేరు, మీరు వెళ్ళండి అని వారికి చెప్తుంది. వర్పా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది అనుకోండి, రుదు మాత్రం అత్తను గట్టిగా పట్టుకుంది. అత్తతో కూడానే బెత్లెహేముకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఏముంటుంది? యెహోవా నాకు విరోధి అయ్యాను అని దేవునిపై నింద వేస్తుంది. ఆ సృష్టికర్త మీద నింద వేస్తుంది. ఎప్పుడైనా మీరు అట్లా వేస్తున్నారా? జాగ్రత్త, అలా వేయద్దు. దేవునిపై నింద వేసేవారిగా ఉండొద్దండి. దయచేసి దేవునిపై నింద మోపవద్దు. మనం మన ఇష్టానుసారంగా మనం చేసే మన స్వబుద్ధిని ఆధారంగా చేసుకుని మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ మన దేవునిపై నింద వేసేవారిగా మనం జీవించొద్దు. ఇక రెండో చూద్దాం చూడండి, 1 వచనము చూసినట్లయితే, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాను. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేశాను అంటుంది. ఎక్కడికి వచ్చిన తర్వాత, నేను సమృద్ధి కలదానన్న వెళ్ళితిని. నిజమే, సమృద్ధి కలదాని అయి వెళ్ళింది. భర్తతో బిడ్డలతో ఎంతో సంతోషంగా వెళ్ళింది కదా. మరి ఎలా వచ్చింది? మరి ఆమె సర్వశక్తులు నా తల్లి దుఃఖం కలిగేసింది కనుక నన్ను నయోమి అనక మారా అనండి అంటుంది. నేను సమృద్ధి కలదానని వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి చేశాను. నేను సమృద్ధిగా వెళ్ళాను, బిడ్డలతో భర్తతో వెళ్ళాను సమృద్ధిగా. మరి ఏమంటుంది మళ్ళీ? యెహోవా నన్ను రిక్తురాలిగా చేసి రాజేశాను అంటుంది. రిక్తురాలిగా అంటే ఏమి లేని దానిలాగా తిరిగి తీసుకుని వచ్చాడు ఇక్కడికి అంటుంది. అందుకే నేను నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా? యెహోవా నా మీద విరుద్ధంగా సాక్ష్యము పలికాను, సర్వశక్తుడు నన్ను బాధపడతాను అని వారితో చెప్పాను. సర్వశక్తుడు నన్ను బాధపరిచాను. మనం అనుకుంటాం బాధలు దేవుడు ఎందుకు ఇస్తాడండి? తన బిడ్డలకి బాధలు దేవుడిస్తాయి, దేవునికి ఇవ్వటం ఇష్టమా? శోధించడం దేవునికి ఇష్టమా? కాదే.
మనకు మనం ఇష్టానుసారంగా మనం చేసుకుని ఆ పొరపాట్లన్నీ మనం చేసుకుని సర్వశక్తుడు నన్ను రిక్తురాలుగా చేశాడు. మరి ఇలా ఈ విధంగా మనం మాట్లాడటం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా తొందరగా స్త్రీలు తొందరగా బయటపడతారు, దేవుడిగా న్యాయం చేశాడమ్మా ఇట్లా ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కనుక నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేశాను, మీరు నన్ను నయోమి అని పిలువనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను. యెహోవా నాకు విరుద్ధముగా సాక్ష్యము పలికెను. నయోమి అంటే ఏంటి? మధురము అని అర్థం. నయోమి అంటే మధురము అని అర్థం. మీరు నన్ను నయోమి అని పిలవకండి, ఏమని పిలు వీళ్ళని ఏమని పిలుస్తారు? మారా అని పిలవండి, మారా అని పిలవండి అంటుంది వాళ్ళతో. మారా అంటే ఏంటి? చేదు అని అర్థం, చేదు అని అర్థం. కనుక ఈ విధంగా ఆ సర్వశక్తుణ్ణి ఎన్ని విధాలుగా మరి ఆ సర్వశక్తుని ఏ విధంగా మరి నిందిస్తుందో, మన ఆయన మీద ఎన్ని నెపాలు వేస్తుందో మనం ఇక్కడ మనం గమనిస్తూనే ఉన్నాం కదా. యెహోవా నాకు విరోధి అయ్యను అని, సర్వశక్తుని నాకు చాలా దుఃఖం కలుగజేశాను అని. సర్వశక్తుని దుఃఖం కలుగజేసేడు తన బిడ్డలు దుఃఖంతో ఉంటే ఆయన దుఃఖపడుతూ ఉంటాడు, అది మీకు తెలుసో లేదో. మనం దుఃఖపడుతూ ఉంటే ఆయన దుఃఖపడుతూ ఉంటాడు, మనకెందుకు దుఃఖం కలుగజేస్తాడు? ఇక చూసినట్లయితే చూడండి, యెహోవా రిక్తురాలిగా తిరిగి రాజేశాను, రిక్తురాలిగా తిరిగి రాజేశాను. అదే 1:21 సమృద్ధి గల దానినై వెళ్ళి తిని, సమృద్ధిగా వెళ్ళింది, సంతోషంగా వెళ్ళింది, భర్తతో బిడ్డలతో సమృద్ధిగా వెళ్ళింది. మరి అక్కడ వచ్చేటప్పుడు ఎలా వచ్చింది? రిక్తురాలిగా వచ్చింది. రిక్తురాలిగా అంటే భర్త చనిపోయాడు, బిడ్డలు చనిపోయారు, ఏమి లేదు, ఒంటరి అయింది. అవి రిక్తురాలిగా రాజేశాను. ఇవన్నీ మళ్ళీ ఎవరి మీద మోపుతుంది నేరం? ఆ సర్వశక్తుల మీద నేరం మోపుతుంది నయోమి. ఇది చూసినట్లయితే చూడండి, సర్వశక్తులు నన్ను బాధపరిచాను, సర్వశక్తులు నన్ను ఏం చేశాడు? బాధపరిచాను. అంటే మనం బాధపడుతూ కూర్చుంటే, మన కన్నీళ్ళు విడుస్తూ కూర్చుంటే ఆయన నవ్వుతూ కూర్చుంటాడా? కాదే, అలా మన ప్రభు అలా ఉండేవాడు కాదే. మనలను మనం ఎంతసేపు మనము సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటాడు, కానీ మనము బాధపడాలని ఆయన యొక్క ఉద్దేశము కానే కాదు. మనం బాధపడుతూ ఉండాలని ఆయన ఉద్దేశం కాదు. నీకు చేసుకున్నావు, నీకు నీవుగా చేసుకున్నావు, అంతే. నీకు నీవుగా చేసుకున్నావు అన్నీ, నీ సొంతంగా చేసుకున్నావు. నిన్ను దేవుడు కరువు వచ్చిన సమయంలో దేవుడు నిన్ను మోయాబీల దేశానికి వెళ్ళమ్మా అని నిన్ను అన్నాడా? అనలేదు కదా. అది అప్పుడు గుర్తుపెట్టుకుని సరిపోద్ది. ఇప్పుడు అందరూ అక్కడే ఉన్నారు కదా, నువ్వు ఒక్క ఫ్యామిలీ ఎందుకు వచ్చింది బయటికి మోయాబీల దేశానికి? కాబట్టి ప్రియులారా, మనము దేవుణ్ణి ఎప్పుడు కూడా మనము నిందించేవారిగా ఉండొద్దు, దేవునిపై నింద మోపేవారిగా ఉండొద్దు. కష్టమైన నష్టమైన ఏమైనా సరే దేవుణ్ణి మనం నిందించేవారిగా ఉండొద్దు. ప్రార్థించండి, మన పొరపాటేమో ప్రార్థించండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. తెలుసో తెలియకో చేశారేమో, ప్రార్థించండి. ఇళ్ళవేళ్ళ మీరు ప్రార్థించేవారిగా ఉండండి, ఎడదైక ప్రార్థించేవారిగా ఉండండి.
చూడండి అన్న అన్నయ్య చూడండి, మరి ఆ యొక్క పెన్నిన్న వలన తోడుగోళ్ళ వలన మరి బాధపడ ఆమె ఎంతో హింసిస్తుంటే ఒక్క మాట మాట్లాడిందా, దేవుడిని ఏమైనా నిందించిందా, ప్రభా ఏంటి ప్రభా ఏంటి ఎట్లా చేస్తాం ఏమన్నా దేవుడిని ఏమైనా నిందించిందా, లేదే ఎడకెళ్ళింది తిన్నగా ఎడకెళ్ళిపోయింది, ఇవరికి భర్తకు కూడా అమితే తెలియదు, తిన్నగా దేవాలయానికి వెళ్ళింది, మందిరానికి వెళ్ళింది, వెళ్ళింది ప్రార్థించింది, ప్రార్థించింది దాని తగ్గట్లుగా బహుమానం కూడా పొందుకుంది కదా. కాబట్టి మనకి బాధ వచ్చినప్పుడు దేవుణ్ణి నిందించకండి, దేవుణ్ణి నిందించద్దు, ఎట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి నిందించద్దు, వెళ్ళండి దేవుని సన్నిధికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ప్రార్థించండి, మీ కష్టాలన్నీ ఏమిటో ఆయనకు ముందే తెలుసు, మీకు ఏమేమి మీకు ఎలాంటి కార్యాలు జరగాలో మీ కుటుంబంలో మీ జీవితంలో ఇవన్నీ ఆయనకు ముందే తెలుసు, నువ్వు అడగక ముందే తెలుసు, అడుగుడి మీకు ఇవ్వబడిన ఎదుగుడి మీకు దొరుకును, తొట్టడు మీకు తీయబడిన వాగ్దానం దేవుడు మనకి ఉన్నే ఇచ్చాడా, అడగండి ఎలా అడుగుతారు, అదే హంసవాతుల ముంగుడుతూ మనం చూస్తాం కదా ఎలా అడుగుతారు, ఆయన ఎందు మీరు మీ ఎందు ఆయన నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి అన్నాడు, నా ఎందు మీరు మీ ఎందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు. కనుక మనము ఆయన ఎందు నిలిచి ఉండాలి, ఆయనలో మనం ఉండాలి, ఆయనతో మనం మమేకమై ఉండాలి, అలా ఉన్నప్పుడే దేవుడు మనకు కావాల్సినవన్నీ ఇస్తాడు, మన అడిగినవన్నీ ఇస్తాడు, ఇవి అడక ముందే కూడా ఇస్తాడు. అంతేగాని నీవు చేసిన పొరపాటుకి నువ్వు చేసుకున్న పొరపాట్లకి సర్వశక్తుని నిందించేంతటి వరమ మనము, కాబట్టి ఆ విధంగా నిందించకుండా మనం ఏం చేయాలి, దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి మనం జీవించే వారిగా ఉండాలి. ఏదైనా పని చేసేటప్పుడు ప్రభా చేయమంటావా, ఈ చిత్తం ఏంటి తెలియజేయండి, ప్రార్థన చేయండి, దేవుడు తెలియజేస్తాడు. కాబట్టి ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నయోమిలాగా మనం నిందించేవారిగా ఉండవద్దు, దేవునిపై మనం నెపాలు వేసేవారిగా ఉండవద్దు, నిందలు మోపేవారిగా మనము ఉండవద్దు. ఈ విధంగా దీవించడకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా ప్రభా తండ్రి, ఇంతవరకు ప్రభా నీ వాక్యం తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నన్ను మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం తండ్రి. తండ్రి మరి నాయన విషయంలో మేము తెలుసుకున్న విషయాలు నాయన ప్రభా మరి ఆమె చేసిన పనులకు నాయన ఆమె ఇష్టానుసారంగా చేసిన వాటికి నాయన ప్రభా ఆమె మరి మిమ్మల్ని నిందించే స్థాయికి మరి వచ్చింది నాయన ప్రభా, మరి ఆ విధంగా మరి మేము మా ఇష్టానుసారంగా మేము జీవించకుండా నీ చిత్తం మీద మేము తెలుసుకుని జీవించడం కొన్ని కృప మాకు అనుగ్రహించమని ఎదురేడు వేసే నా మృతమాలు వినముగా ఉడిపించున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రమేయో కుమారుడైన క్రీస్తు కృపయో పరిశుద్ధాత్మిక సహవాసము సకల దేవుళ్ళ సదాకాలము ప్రభా తండ్రి, ఎంతమంది అయితే ప్రభావాకి వినిన్నారో ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.